ఆనలకు తెలంగాణ తెరలైందని తెలియంగానే హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు తోషణ కాడికి సాయం చేసిండ్రు సర్కార్ కు. 5 లక్షల కాంచి 20 కోట్ల దాకా చదివిచ్చినోళ్ళు ఉన్నారు. వరదల కాగమైనోళ్లకు గీ పైసలతోటి సవలతులు చేయరు అని అందరి ఆపొచ్చిన వీళ్ళ గిట్లుంటే ఇక మన ట్యాక్సులు వసూలు చేసేటోళ్ళు ఇంకెంత ఆసర కావాలే. చూడును మరి గంత పైకం ఎట్లా ఖర్చు పెడతారో, దేనికి ఖర్చు పెడతారో. వరద నీళ్ళు ఆగువట్టం అని జల్లెడ పంపినట్టే ఉన్నది పోండ్రి సెంటర్ వాళ్ళ కథ. మొన్నటి ఆనలకు తెలంగాణ తెలరు తెలరైతే మనోళ్ళు చేస్తున్న సాయం ఎంతో ఎరికేనా. ఉత్త 416 కోట్లు ఖమ్మం మైపాద్ జిల్లాలో ఇండ్లు మునిగి రోడ్లు దిగి పంటలు ఆగమయ్యి 10,000 కోట్లకు మీద నష్టమయ్యింది. ముఖ్యమంత్రి సారు మంత్రులు వై చూసి సెంటర్ వాళ్ళని రమ్మంటే ఢిల్లీకి వెళ్ళి ఇద్దరు మంత్రులు వచ్చి కండ్లారా చూసి అయ్యో ఇంత లాస్ అయినరా అన్నారు. ఫస్ట్ అయితే ఒక 2,000 కోట్లు పంపితే ఇప్పటి మందం చదురుకుంటామని చెప్పారు మనోళ్ళు. అటెంకా ఆఫీసర్లు వచ్చి అంత తిరిగి ఏడెంత నష్టమైందో వివరాలు రాసుకుని సీఎం సార్ తోటి మాట్లాడి రిపోర్టు పట్టుకపోయినరు. వచ్చిన వాళ్ళ మాటలు వింటే సాయం మంచిగానే అందతట్టుంది అనిపించింది. కానీ మన గవర్నమెంట్ 10,000 కోట్లకి తీయాలు 416 కోట్లే ఇస్తున్నారంటే చూడుండ్రిగా. అదే ఆంధ్రాకు 1,036 కోట్లు పంపుతున్నారు ఢిల్లీకి వెళ్ళి. రెండు పక్కపక్క రాష్ట్రాలే, నష్టమైంది కూడా పక్కపక్క జిల్లాలకే అని మనోళ్ళు ఎంత చెప్పినా ఏం చేయాలనుకున్నారో గదే చేసిండ్రు. ఎందుకంటే సెంట్రల్ రా పొత్తుల సర్కార్ ఉన్నది కాబట్టి చంద్రన్న చెప్పినట్టు ఆడుతున్నారు అన్నట్టు. రైతుల తరఫున ఒట్లాడు పబ్లిక్ తిప్పల మీద నిలదీస్తాము, గవర్నమెంట్ అది చేయాలి ఇది చేయాలని మాట్లాడే మన బీజేపీ లీడర్లు ఈ ముఖ్యమంత్రి సాయం మీద కూడా మాట్లాడితే బాగుంటది.